ब्रिटिश प्रभुत्वानिकि శిస్తులు పన్నులు కట్టాల్సిన అవసరం అని చెప్పి ఎదురు తిరిగిన రైతాంగం ఉన్న నాయకులు ఇక్కడ అలాంటి బలమైన నాయకులు ఉన్నది ఈ ప్రాంతం ఇది అలాగే దారి పొడుగుతా చూస్తుంటే ఇంతమంది యువతున్నారు మీకు ఉద్యోగాలు ఉన్నాయా మీరు ఒకసారి ఆలోచించండి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా ఎంతమందికి అమ్మఒడి పథకం ఇచ్చారు మూడు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మఒడి పథకం అమలు చేస్తామని చెప్పి ఒకే బిడ్డకని చెప్తారా మీరు మళ్ళీ కరెంట్ యూనిట్లు వాడితే మళ్ళీ మీకు ఈ పథకాలు అప్లై చేయమని చెప్పి మద్యపాన నిషేధం అని చెప్పారు మీకు మీరందరూ చదువుకున్న వ్యక్తులే కదా మద్యపాన నిషేధం అంటే మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి అంతేగాని మద్యపానాన్ని అమ్ముతామని ఎవరు కారణం చెప్పరు కదా అలాగే వీళ్ళు ఏ మాటైనా సరే వైసీపీ కౌలు రైతులకి అండగా ఉంటాం చనిపోతే 7 లక్షలు ఇస్తామని చెప్పిన వాళ్ళు మాట తప్పారు ఈ రోజున మద్యపాన నిషేధం నిషేధిస్తామని చెప్పి మద్యపాన నిషేధిస్తామని చెప్పి మద్యాన్ని అక్రమంగా అమ్ముతా ఉన్నారు దౌర్జన్యంగా అమ్ముతా ఉన్నారు ఆరోగ్యాలు పాడైపోతా ఉన్నాయి మద్యపాన నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఈరోజు మద్యపానాన్ని ప్రభుత్వం అమ్ముతుంది ఇది దుస్థితి ఎవరు అడిగేవాడు లేడు కర్నూలు జిల్లా యువత కూడా చెప్తా ఉన్నాను మీరు ధైర్యం ఉండాలి మీరు రాయలసీమలో మార్పు రావాలి అంటే ఈ కొత్త తరం యువత మీరు గుండెలు మీ గుండెల్లో ఉన్న ధైర్యాన్ని బయటికి తీయకపోతే మార్పు రాదు ఉద్యోగాలు రావు పరిశ్రమలు రావు జాబ్ క్యాలెండర్ ఇవ్వరు ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీరు మాకు అండగా నిలబడండి మాకు భరోసా ఇవ్వండి మేము మీకు అండగా నిలబడతాం ఒక్క అధికారం ఇవ్వకపోయినా రెండు చోట్ల ఓడించిన ఈరోజు మేము ఎదురుగా ఉన్నానంటే నేను పోరాట స్ఫూర్తి ఉన్నవాడిని దామోదరం సంజీవయ్య గారి స్ఫూర్తి గుండెల్లో నింపుకున్నవాడిని గెలుపు ఓటములు దైవాధీనాలు ఒకరోజు వస్తాయి ఒకరోజు పోతాయి 151 మంది సభ్యులున్నాయి ఈరోజు విర్రవీగుతున్నారు వైసీపీ వాళ్ళు రేపొద్దున 15 సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది అలాగే మార్చి 14న నేను ఒక మాట అన్నా వైసీపీ వ్యతిరేక ఓటు నేను చీల్చనివ్వను అని చెప్పాను దానికి కారణం నాకు వైసీపీ మీద వ్యక్తిగత ద్వేషం ఏముంటుంది నాకు వారు నన్ను ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే నన్ను నా సినిమా లాగిపోయిన ఇంకోటి ఏం చేసినా పట్టించుకుని వాటిని ప్రాణాలనే లెక్క చేయకుండా రాజకీయాల్లోకి వచ్చిన వాడిని నా సినిమాలో నా మూల ఆర్థిక మూలాలు కొడతానంటే భయపడే వ్యక్తినా నేను కర్నూలు జిల్లా కొనిదెల గ్రామాన్ని ఇంటి పేరుగా పెట్టుకున్నావు నాకు ఆ భయం ఉంటుంది సమాజం కోసం ప్రజల కోసం కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ప్రజలకు అండగా నిలబడదాం అనుకునేవాడికి భయాలు ఉండవు అది